బట్ అది ఆల్రెడీ హిట్ అయింది కదా, నెక్స్ట్ ఇంకేదన్నా దాన్ని మెన్షన్ చేద్దాం. అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా కానీ ఫ్యాన్స్ కానీ అందరికి, అండ్ హరీష్ శంకర్ గారికి, బన్నీవాస్ గారికి, అండ్ పొలిమేర టీం అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. బికాజ్ ఒక మంచి సినిమాతోని అసోసియేట్ అయ్యే ఛాన్స్ రావడం ఎవరికన్నా చాలా హ్యాపీగా అనిపించే విషయం, ఆర్ అందరు ఎంకరేజింగ్గా అనిపించే విషయం. పొలిమేర 1 ఆల్రెడీ చాలా మంచి సక్సెస్ అయింది ఓటీటీలో, అందరూ చూశారు. సో ఆ ఎంకరేజ్మెంట్తో ఇప్పుడు 2 థియేటర్స్లోకి తీసుకురావడం, పొలిమేర 2 ఈ ఆల్రెడీ టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ఇప్పుడు ట్రైలర్ చాలా బాగా నచ్చింది. సో ఇలాంటి మూవీస్ మనకి ఓటీటీలో కంటే థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఆ క్లోజ్ డోర్స్లో అందరితో కలిపి చూస్తున్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ కానీ ఆ థ్రిల్ కానీ యూనో ఎనీ హారర్ ఫీల్స్ కానీ అవన్నీ టీవీలో చూస్తే అంత కిక్ రాదు థియేటర్లో చూసినప్పుడు వచ్చినంత. సో ఐ రియలీ ఫీల్ దిస్ మూవీ డిజర్వ్స్ మచ్ బిగ్గర్ లవ్ ఇన్ థియేటర్స్. దిస్ మూవీ డిజర్వ్స్ దాట్. సో ఐ రియలీ హ్యాపీ దట్ యూనో వంశీ గారు, బన్నీవాస్ గారు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు అని. అంటే దట్ ఇంప్లైస్ ఈ మూవీకి ఎంత క్యాలిబర్ ఉంది అని. అండ్ ద వే విజువల్స్ చూస్తే కానీ, ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆర్ యూనో ద వే సత్యం రాజేష్ గారు కానీ, గెటప్ సింగ్ గారు కానీ, ద వే దే పర్ఫార్మ్, ఇట్ అర్థమవుతుంది ఏదో యూనో సంథింగ్ అప్పటికప్పుడు ఏదో ఎంటర్టైన్మెంట్ అప్పటికప్పుడు నా ఏదో కుక్ చేసినది కాకుండా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్క్ బిహైండ్, చాలా ఎఫర్ట్ ఉంది, చాలా యూనో కష్టపడిన చాలామంది కష్టం కానీ మైండ్ వర్క్ కానీ చాలా సీరియస్ వర్క్ ఉందని అర్థమవుతుంది. సో దీస్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ విల్ నెవర్ గో వేస్ట్, డెఫినెట్లీ చాలా మంచి సక్సెస్ అవుతుంది. సో అండ్ ఇక్కడ మూవీలో పనిచేసిన ఆర్టిస్ట్ అందరికీ అండ్ టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్ వన్స్ అగైన్. అండ్ యా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్.